మీరు హట్టేరు అంతే కదా ఇప్పుడు మిమ్మల్ని కూల్ చేయాలంటే ఏం చేయాలి చిన్న గేమ్స్ పెట్టండి ఎందుకంటే మాకు ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్ ఆన్ అయ్యింది మేము కాలనీ లేడీస్ అందరితో ఒక గేమ్ ఆడతాము ఓకే 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 డన్ అయితే లేడీస్ అందరూ వచ్చేయండి ఓకే సో సెటప్ మొత్తం రెడీగా ఉంది సర్పంచ్ గారు రండి అయ్యగారు రన్నింగ్ లో పెట్టనా రన్నింగ్ లో పెట్టనా సో మీకు ఎంటర్‌టైన్ చేయడానికి ఒక గేమ్ రెడీగా ఉంచాను అమ్మ ఎంటర్‌టైన్‌మెంట్ నాకు కాదు వాడికి వాడి గరను నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి ఆయనకి ఏంటి లేడీస్ ఉంటే చాలు రండి ఆది గారు నే రారా నరేష్ మిమ్మల్ని పిలిచి నరేష్ వస్తాడు ఏంటి మీతో నా అసిస్టెంట్ ఏ ఇలా అసిస్టెంట్ రాలేదా సర్పంచ్ గారు మీరు కూర్చోండి అసలు గేమ్ దెబ్బకి మీరు నెక్స్ట్ లెవెల్ కూల్ అవుతారు చిల్ అయిపోతారు అవునా అవును అయితే అలాంటి గేమ్ ఏమ కావాలి అలాంటి గేమ్ మీకు ఇస్తా గేమ్ ఏంటంటే ఆ నేను ఆ మీకు ఒక ఆర్టిస్ట్ పేరు చెప్తా ఆర్టిస్ట్ గాని హీరో గాని హీరోయిన్ గాని ఎవరో ఒకరు పేరు చెప్తా అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక జనరల్ క్వశ్చన్ అడుగు ఓకే అండ్ దాంట్లో ఐక్యూ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు మీరు స్మార్ట్ కదా yes ఇంటెలిజెంట్ కదా హ్యాండ్సమ్ కదా కానీ నువ్వు కాదు కదా నువ్వు కాదు కదా ఎలా అడుగుతావు అవన్నీ అయితే నేను క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పే లోపు వీళ్ళందరూ మీకు డిస్టర్బ్ చేస్తారు డిస్టర్బ్ చేస్తారా అంటే నా వాళ్ళని ఎలాగైనా డిస్టర్బ్ చేసుకోమను ఫుల్ వైల్డ్ గా డిస్టర్బ్ చేస్తారు అదే కావాలి నాకు అదే కావాలి నాకు వాళ్ళ దగ్గర చూడండి ఆ గంపలో బాల్స్ ఉన్నాయి ఆ బాల్స్ తో ముద్దు పెట్టి ప్రేమతో మీకు కొడుతూ ఉంటారు భీమవరం బుల్లోడ బాలు కావాలా ఓహో అలా కొడతారా అలా కొడతారు అప్పుడు మనం స్ట్రాంగ్ గా ఇందులోనే నిలబడితే నిలబడి ఆన్సర్ చెప్పాలి అది కొంచెం వైల్డ్ గా ఉంటది కాబట్టి కొంచెం మీరు ఇటట్టు కావచ్చు ఇటు నుంచి అట్టు అవుతే మీరు ఓడిపోయినట్టు కానీ ఈ బాక్స్ లోనే గట్టిగా ఉంటే 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 ఏయ్ భీమవరం బుల్లోడా బాలు కావాలా ఎక్కడైనా తగలలేరా బాలు మనం ఇందులోనే ఉందాం చూసుకొని ఆడుకో ఆడుకో చిన్న చిన్న బాల్స్ కాదు పెద్ద పెద్ద రాయిలు లేవా అయితే నీ తలకైతే కొట్టరానన్న ఈ రోజు ఆదికి ఉంటదమ్మ బాల్తో అయితే క్వశ్చన్ వచ్చి మీరు చేయాల్సింది ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆ మంత్స్ అని రివర్స్ లో చెప్పాలి ఎనీ టైం స్టార్ట్స్ నౌ రెడీ డిసెంబర్ నవంబర్ ఉయమ్మ అక్టోబర్ ఏయ్ ఏయ్ అక్టోబర్ తర్వాత ఏంట్రా తర్వాత ఏంట్రా డిసెంబర్ నవంబర్ అక్టోబర్ సెప్టెంబర్ సెప్టెంబర్ ఎలా సెప్టెంబర్ ఎలా ధోని బదు జరా ఆగస్ట్ ఇది కూల్ అయ్యేలా ఉందా రండి రండి అయిపోయింది బాల్ కావాలా మురిపాలు కావాలా కూల్ అయ్యారా లేదా ఎవడైనా కూల్ అవుతాడా బాల్ ఎక్కడ తగులుతున్నాయి తెలుసా బాల్ ఎక్కడ తగులుతున్నాయి తెలుసా ఈ ఎంటర్టైన్మెంట్ అనే ప్లాన్ వేసిందే రమేష్ అన్న ప్రెసిడెంట్ గారు గనక ఇక్కడ నిలబడి తట్టుకోగలిగితే అప్పుడు నేను కూల్ అవుతా ప్రెసిడెంట్ గారు రండి 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 సర్పంచ్ గారు గేమ్ అయితే మీరు కలర్ చూసారు కాబట్టి మీకు అర్థమై ఉంటది ఇప్పుడు ట్యాంకర్ తీసుకొని రావడం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఆ డ్రైవర్ గారు వచ్చి కూల్ అవడం ఈ బరువు బాధ్యత మొత్తం మీ భుజాల మీద ఉంది కాబట్టి మీరు ఎర్రగా అవడానికి ఏవేవో క్రీములు వాడుతున్నారు అవసరం లేదు ఈ రోజు ఎర్రగా అయిపోతారు ఎర్రగా అయిపోతారు ఇందులో గెల్లి నేను బయటికి రాకుండా ఉండగలుగుతాను నేను ఏది అడుగుతా ఇస్తారు కదా ఎవరిని కోరుకున్నా వస్తారు కదా కాదు ఓటేని కడిగినా ఓటేని కడిగినా క్వశ్చన్ వచ్చి వెంకటేష్ గారు నటించిన 5 మల్టీ స్టారర్ సినిమాలు గట్టిగా విక్క
कल कल कलवसर कलवसर ना पंच ऊड़पेला कोट्टारु अरे गोडुगु पेड़ता गोडुगु पेड़ता कादुरा इप्पुडुरा पेट्टाली गोडुगु गोडुगु ఒరే ఆదిగో పంచే ఊడిపోయింది నా వల్ల అవదు ప్రెసిడెంట్ గారు మన పెద్దోళ్ళం అక్కడ నుంచి ఉంటే దొరికిపోతాను దీనికి పిల్లవాళ్ళే కరెక్ట్ మా అసిస్టెంట్ వస్తాడు మా అసిస్టెంట్ వస్తాడు అయ్య బాబు అయితే ఇప్పుడు ఆది గారిని కూల్ చేయడానికి వాళ్ళ క్లీనర్ వాళ్ళ అసిస్టెంట్ నరేష్ వచ్చారు ఏ నరేష్ ఆ వాళ్ళు కొట్టడం వల్ల కొత్తగా పోయేదేం లేదు కొత్తగా పోయేదేం లేదు శబాష్ 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 కాబట్టి నువ్వేం భయపడకు అక్కడ నిలబడు సాంగ్ సాంగ్ లేడీస్ అది రెడీయా రెడీ ఓకే అయితే క్వశ్చన్ వచ్చి నరేష్ ఆ మీరు ఆ 10 10 10 10 10 10 చెప్పు అది కరగలేదే 10 10 10 తెలుగు డైరెక్టర్ పేరు చెప్పాలి A few moments later. So opero, ready take. వాళ్ళందరూ కొట్టినందుకు నాకు బాధలేదు కానీ ఇదిగో వీళ్ళిద్దరికి నువ్వు కార్తీక్ స్క్రిప్ట్ లో స్కోప్ ఇవ్వట్లేదు అంట కదా స్కోప్ ఇవ్వట్లేదు అంట కదా అందుకొచ్చి వాయి కొడుతున్నారు ట్యాంకర్ వచ్చింది నువ్వు ఈ ఊరికి చెప్పి మనది చీడు చీడు ఈడు బయటికి వెళ్ళగానే నేను అవుట్ అన్నారు మనోడు ఇలా ఇలా అన్నాడు చెప్పాడు నేను ఊరు మొత్తం తిరిగాను అరే నీకు ఈజీ క్వశ్చన్ అడిగారు రా 10 డైరెక్టర్ల పేరు రా ఎంత మంది ఉన్నాయిరా అది కొట్టే కొట్టే కొక్కనే చెప్పారు రా త్రివిక్రమ్ పూరి జగన్న రాజమౌళి సుకుమార్ హరిశంకర్ బోయపాటి సీరు వెంకటేష్ 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 గారు అరే నరేష్ మీ నాన్న తెగ నవ్వుతున్నాడు బయట ఆయన తాగేసి నువ్వు కొడుకుని తెలియదు నువ్వు కొడుకుని తెలియదు తెగ నవ్వుతున్నాడు చెప్ప హలో ఈసారి అక్కడి నుంచి కదిలితే అప్పుడు అడగండి ఎలా కొడతారో కొట్టండి చూద్దాం ఈ రోజు పగులొద్దు మీకు పగులొద్దు మీకు ఆది గారు మీరు కూల్ అయినంత వరకు ఈ గేమ్ కంప్లీట్ అవ్వదు కాబట్టి మీరు సాటిస్ఫైడ్ అయి ఫైనల్ గా మీరు చిచి ఫైనల్ గా మీరు సాటిస్ఫైడ్ అయితేనే చిచి సర్వదలే సర్వదలే ఆగే
ఫైనల్ గా మీరు సాటిస్ఫై అయితేనే ఈ గేమ్ క్లోజ్ అవుతది కాబట్టి yes మళ్ళీ ఈ గేమ్ మీతోనే ఆడాలి ఒకవేళ నేను స్ట్రాంగ్ గా ఇందులో నిలబడితే ఇందులో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను ఆ గేమ్ నేను ఆడతాను ఈ రోజు ఆదిన కాలనీ లేడీస్ చూద్దాం రండే చూసుకుందాం నరేష్ రారా ఏంటి నేను మొహం దాచుకుంటా ఆడండి నేను ఇప్పుడు ఏం దాచుకోవాలనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను మీకు ఏది ఎక్కువ ఉపయోగపడతా దాచుకోండి మన దేశంలో 15 రాష్ట్రాల పేరు చెప్పాలి 15 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పా అప్పా ఏ అప్పా ఏ వరంగల్ గారు అదేంట్రా అదేంట్రా గోవా అస్సాం రే తగిలిందిరా గట్టిగా రే రే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఒరిస్సా ఒరిస్సా చెన్నై చెన్నై మీరు ఆన్సర్ చెప్పాల్సింది ఆ రౌండ్ లో నుంచండి రండి ఈ గేమ్ మళ్ళీ మొదలు పెట్టాలి నేను జాయిన్ అవ్వొచ్చా ఈ గేమ్ లో ఇప్పుడు ఇంద్రజ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు ఇంతకు ముందు చేసిన తప్పు ఏంటి మీరు ఆన్సర్ ఈ రౌండ్ లోపల నుంచొని చెప్పాలి ఓకే మీరు బౌండరీ దాటెళ్ళారు ఎక్కడెక్కడో పరిగెట్టారు ఈసారి ఇక్కడే నిలబడతా ఏ ఈ ఎపిసోడ్ అంతా ఈ గేమ్ ఆడదాం రష్మి కదా తెల్లారదాకా కొడుతూ ఉంటాం కొడుతూ ఉంటాం మీకు 1 మినిట్ టైం ఇస్తానా ఒకవేళ నేను గెలిస్తే నేను చెప్పిన వాళ్ళు ఇందులో ఉండాలి నేను ఆడతా నేను ఆడతా ఇరుక్కుపోయా ఇరుక్కుపోయా ఆది గారు 15 సెకండ్స్ లోపల చిరంజీవి గారు నటించిన 10 సినిమా పేరు చెప్పాలి రాక్షసుడు ఇంద్ర మంత్రి గారు వియంకుడు హిట్లర్ ఖైదీ ఖైదీ నంబర్ 150 దొంగ దొంగ మగుడు మంచి దొంగ ఏడు కొండవీడి దొంగ కొండవీడి రాజా 10 పది సినిమాలు అయిపోయి నేను విన్ అయ్యా ఇప్పుడు నేను గేమ్ ఆడబోతున్నా నాకు యాంకర్ జడ్జి ఇందులోకి రావాలి జడ్జి ఇందులోకి రావాలి ఈ ఆట అయిపోయింది ఇక మా ఆట ఇది రాఘవేంద్రరావు గారి ఆట మేము ఎందుకు ఆడాలి మేము ఇక్కడ వచ్చింది మీకు ఎంటర్టైన్ చేయడానికి మేము శ్రీదేవి డ్రామా పిచ్చి కుక్కలు కొట్టాలి కొట్టారు పిచ్చి కుక్కలు కొట్టాలి కొట్టారు మనిషి అనుకున్నా పసుపు అనుకున్నారా ఈడ్చిడ్చి కుక్కలు కొట్టాలి కొట్టారు అరే ఈడ్చిడ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టింది అక్కడ ఎవరన్నా నిన్నారన్నా నిన్నారన్నా తలుచుకుంటే కడుపు రగిలిపోతుందమ్మా సరే రా నన్ను వీడికంటే సిగ్గుసలు లేదు సిగ్గుసలు లేదు మాకుంది కదా నేను వచ్చినప్పుడే తెలుసు ఆయన డెఫినెట్ గా ఇక్కడ నిలబడతారు కావాలంటే ఏముండవు గేమ్ ఇస్ గేమ్ నేను ముందే చెప్పా పాప పిచ్చి కుక్కలు కొట్టారు కొట్టారు మిమ్మల్ని పిలిచింది ఎందుకు వీళ్ళని కూల్చేయడానికి అది సర్పంచ్ గారు మీ పంచ్ నేను ఎవరు నిలబడేదంటే వాళ్ళు నిలబడాలని చెప్పా అయినా మీరు కాలనీ లేడీస్ తో ఆడుకోవాలి మరి కాలనీలే ఆడాల్సిన గేమ్ లో మీ ఇద్దరు ఎందుకు ఆడారు మాకు రావా గేమ్ లో హలో ఓవర్ గా మాట్లాడొద్దు మీరు స్టార్ట్ చేయండి గేమ్ రెడీ సాంగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 50 ఎపిసోడ్ వరకు వచ్చిన గెస్ట్ల పేర్లు వరుసగా చెప్పుకుంటున్నాను గేమ్ స్టార్ట్ 50 ఎపిసోడ్ వరకు రెడీ లేదు మాకు తెలియదు మీరు కానించండి మీరు చెప్పాలి హలో మేము ఇలాగా తెలియదు పిరికి ఎదవలు కాదు ఈ మాత్రానికి మేము అట్లట్లు అయిపోతామా కొట్టండి రెడీ రండి మీరు చెప్పడానికి ట్రై చేయాలి కదా నాకు గుర్తులేదు యాక్చువల్ గా సరే సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఏబిసిడిలు రివర్స్ లో చెప్పండి ఓకేనా అది కూడా కుదరదు టైం పడుతుంది రెడీ మ్యూజిషియన్ కొట్టండి బాబా
Y, X, W, V. మీరు ఎందుకు ఇలా ఉన్నారు? ఖండించాలి మీరు. ఏ హలో, నేను చూసుకుంటాలే. నీ అయ్య నువ్వేం చేసుకుంటావురా? ఈ ఒక్క గేమో నేను ఆడతాలే, నేను ఆడతాలే. ఒక చోట నుంచొని బాల్ ఇసురండి, ఎక్కడ పడితే అక్కడ కాదు. ఏంటి మెలుగులు తిరుగుతున్నారు, ఏలండి అక్కడ? బాబు ఫోన్ చేశాడు, బాబు ఫోన్ చేశాడు. సరే ఒక ఐదుగురు హీరోయిన్ల పేర్లు చెప్పండి. మీ ఇద్దరు పేర్లు వద్దు అందులో, మీ ఇద్దరు పేర్లు వద్దు అందులో. ఐదుగురు హీరోయిన్లు రెడీ. మాధురి దీక్షిత్, జూహీ చావ్లా. తెలుగు హీరోయిన్లు అన్నాను, తెలుగు హీరోయిన్లు అన్నాను. సమంతా, పూజ హెగ్డే, కాజల్ అగర్వాల్. వాళ్ళు కాదు, తెలుగు తెలుగు. సావిత్రి గారు, జమునా గారు, శ్రీదేవి గారు. వాళ్ళది బెంగళూరు, చెన్నై. అలయ గారు ఒకళ్ళు. ఇంకా ఇంకేంటి చెప్పండి, మళ్ళీ నన్ను అడుగుతారే, నన్ను అడుగుతారే. పడుతుంది. ఇంకోసారి ఎప్పుడైనా గేమ్ అని మీ ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారా? ఇలాగే ఉంటాయి మా ఆటలు, ఇలాగే ఉంటాయి మా ఆటలు. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎందుకు పిలిచారు? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే వాళ్ళ చేత ఆడించాలి, మీ ఇద్దరు ఆడకూడదు ఏదో చిన్నపిల్లల లాగా. వయసు 60 వచ్చినాయి, 60 వచ్చినాయి. అది మా కోసం వచ్చిన వాళ్ళని నువ్వు మధ్యలో నిలబెట్టి ఒక్క నిమిషం బాబు, బాబు పాప మంచి ఊపు మీద ఉంది, ఇంకొక రెండు బాలే ఉన్నా, ఇంకొక రెండు బాలే ఉన్నా.